వైరస్ ప్రభావం ఒలింపిక్స్ పై పడింది. కరోనా కల్లోల నేపథ్యంలో ఒలింపిక్స్ ను వాయిదా వేశారు. ఏడాది పాటు ఒలింపిక్ క్రీడలను వాయిదా వేస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ ఏడాది జులైలో విశ్వ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం నెలకొంది. దేశాలు అన్ని కూడా కరోనాను కట్టడి చేయడంలో మునిగిపోయాయి. ఆంక్షలు, నిషేధాజ్ఞలు, బోర్డర్లు మూసివేతతో కల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ కు నీలి నీడలు కమ్ముకున్నాయి. విశ్వ క్రీడలను ఏడాది పాటు నిలిపివేయాలని గతంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ను అప్పట్లో జపాన్ తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ కరోనా భయంతో ఆటగాళ్లను జపాన్ కు పంపించడానికి దేశాలు ముందుకు రాలేదు. ఆటల కంటే కూడా ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తేల్చి చెప్పాయి. కరోనా భయంతో క్రీడాకారులు కూడా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు. క్వాలిఫైయింగ్ పోటీల్లోనూ పాల్గొనలేకపోయారు. ఈ విషయాలను ఒలింపిక్స్ సభ్య దేశాలు జపాన్ కు స్పష్టంగా చెప్పాయి. దాంతో జపాన్ దిగిరాక తప్పలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో జపాన్ ప్రధాని షింజో అబే చర్చించారు. సుదీర్ఘ మంతనాలు అనంతరం ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని నిర్ణయించారు.